ఆంధ్రప్రదేశ్ కు ఆ నగరం దాదాపు సెంటర్ లాంటిది. ప్రస్తుతం క్యాపిటల్ ఏరియాలోనే ఉంది. అలాంటిది సిటీలో అధికార పార్టీకి నాయకుల కొరత అనే సమస్య ఉండదు. కానీ వైసీపీకి మాత్రం ఆ సమస్య అలాగే ఉంది. పార్టీ పెట్టినప్పటి నుంచి అక్కడ సరైన లీడర్ లేడు. ఏంటి, ఏపీలో వైసీపీకి క్యాండిడేట్ దొరకని ఏరియానా? అది కూడా రాష్ట్రం నడిబొడ్డున ఉందా? వైసీపీకి తీరని వ్యధ ఆ కదా. ఫ్యాక్ట్ చెక్ లో ఇప్పుడు చూద్దాం. అధికార పార్టీ అంటే చాలు, పదవుల కోసం నాయకులు పరుగులు పెడతారు. పార్టీలో ఉంటే చాలు, ఖచ్చితంగా సీట్ వస్తుంది. గెలిచినా ఓడినా పదవి గ్యారంటీ అనే ఆశ ఉంటుంది. అలాంటిది ఏపీకి సెంటర్ పాయింట్ గా ఉన్న సిటీలో వైసీపీకి అభ్యర్థి లేడట. ప్రతిసారి చివరి నిమిషంలో ఎవరో ఒకరిని నిలబెట్టి చేతులు కాల్చుకోవాల్సి వస్తుందట. ఇంతకీ ఆ సిటీ ఏంటంటే విజయవాడ. ఎస్, విజయవాడలో వైసీపీకి లీడర్షిప్ సమస్య ఉందట. రాష్ట్రంలో వైసీపీ తరపున ఎక్కడ ఎవరు ఎంపీగా పోటీ చేస్తారనేది ఈజీగా చెప్పవచ్చు. కానీ బెజవాడ ఎంపీ అభ్యర్థి ఎవరంటే మాత్రం అధిష్టానానికి కూడా ఆన్సర్ లేని ప్రశ్న. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఎంపీ క్యాండిడేట్ విషయంలో వైసీపీకి ప్రశ్నలు తప్ప జవాబులు రావడం లేదు. చివరి నిమిషంలో పోటీకి దించడం, చేతులు కాల్చుకోవడం వంటివి జరుగుతున్నాయి. 2014, 2019 ఇలా వరుసగా రెండు ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. విజయవాడ రాజకీయాలకు సరిపడకో, లేక ఖర్చు భరించలేకో, లేక అధిష్టానమే అలా నాంచుతుందో తెలియదు. గాని విజయవాడ ఎంపీ అభ్యర్థి అంటే చాలు, చివరి నిమిషం వరకు సస్పెన్సే. 2014లో వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేయడానికి అభ్యర్థి దొరకని పరిస్థితి. దీంతో లాస్ట్ మినిట్ లో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ ను రంగంలోకి దించారు. కానీ 75,000 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. 2019లోనూ అదే పరిస్థితి. ఈసారి పారిశ్రామికవేత్త సినీ నిర్మాత అయిన పీవీపీ ని బరిలోకి దించారు జగన్. 5 ఏళ్లైనా ఇక్కడ గ్రాఫ్ పెరగలేదు. మెజారిటీ తగిన టీడీపీనే గెలిచింది. పైగా విజయవాడ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 వైసీపీ గెలిచినా లోక్సభ సీట్ మాత్రం రాలేదు. ఆ ఓటమి తర్వాత కొన్నాళ్లు సోషల్ మీడియాలో కనిపించిన పీవీపీ ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం కూడా లేదు. ఇంకా విజయవాడ నుంచి వైసీపీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పీవీపీయే మళ్లీ వచ్చేది అని డౌట్. అయినా అధికార పార్టీ అనగానే సీట్ల కోసం పరుగులు పెట్టాలి. కానీ విజయవాడ విషయంలో మాత్రం వేకెన్సీ అలాగే ఉంది. అధిష్టానానికి బలమైన వ్యక్తి దొరకడం లేదా, లేక సమీకరణాలు చూసి ఎవరో ముందుకు రావడం లేదా అనేది మిలియన్ ఓట్ల ప్రశ్నగా మిగిలిపోతోంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.